ఈ రోజు వాక్యం మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు వార్త ఆరో అధ్యాయం ఐదవ వచనం ప్రియులార మన దేవుడు హృదయ రహస్యములను ఎరిగినవాడు ఆయన దగ్గర మనమేమీయు దాచలేము అందుకే దేవుడు తన సన్నిధిలో వేషధారుల వలె ఉండవద్దని సెలవిస్తున్నాడు దేవుని వాక్యాలు మనలో ఉన్న పాపాన్ని ఎత్తిచూపి మనకు పరిశుద్ధ మార్గాన్ని బోధిస్తుందని మనం గ్రహించాలి మన ప్రవర్తనను దేవుని వాక్యానుసారముగా యథార్థముగా మలుచుకుని వారమై ఉండాలి ఏసయ్య దీనిని గురించి ఒక చక్కని ఉదాహరణను మనకు తెలియజేశాడు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్లిరి వారిలో ఒకడు పరసయుడు ఒకడు సుంకరి పరసయుడు నిలవబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారలు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదయో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడుననియూ చెప్పెను ప్రియుల వేషధారులు మనుషుల మెప్పును కోరుకొని నటన జీవితాన్ని జీవిస్తారు కానీ యథార్థవంతులు తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి మెప్పించుటకు ఇష్టపడతారు మనం వెలుగు సంబంధులము గనక మనుషుల మెప్పును కోరుకొనక దేవుని మెప్పును కోరుకుని వారమై ఉండాలి ప్రార్థన మనుషులు అంగీకరింపబడవలసినది కాదు అది దేవుని చేత అంగీకరింపబడవలసినది అందుకే మన ప్రార్థనలు మన ప్రవర్తనలు యథార్థమైనవై ఉండి దేవుని దృష్టికి అంగీకారముగా ఉండుటకు ప్రయాసపడదాం ఈ వాక్యము వేషధారుల వలె మనం ప్రార్థించకూడదని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి యథార్థవంతులమవుదాం దేవుని కృపాకనికరములు మనకు తోడయిండునుగాక ఆమెన్